వినాయకుడు గజముఖుడు ఏనుగు తలను శిరస్సుగా కలవాడు లంబోదరుడు అనగా చాలా పెద్ద ఉదరాకము కలుగువాడు మూషిక వాహనము ఎలుకను వాహనముగా గలవాడు ఏనుగు శిరస్సు వివేకమునకు చిహ్నము తుండము ఓంకారమును సూచించును ఉదరము సమృద్ధికి ప్రతీక మూషికము కుశాగ్ర బుద్ధిని తెలియజేయును వినాయకుని దేవాలయానికి ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయం మహారాష్ట్రలోని అష్ట వినాయక్ ఆలయం ఇక్కడ 8 రూపాల్లో గణపతిని దర్శించుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం మోర్గాంలో వెలిసిన శ్రీ మోరేశ్వర్ లేక శ్రీ మయూరేశ్వర్ సిద్ధటేక్లో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక పాలిలో వెలిసిన శ్రీ బల్లాలేశ్వర్ మహాడ్లో వెలిసిన శ్రీ వరద వినాయక్ దేవూర్లో వెలిసిన శ్రీ చింతామణి లేన్యాద్రిలో వెలిసిన శ్రీ గిరిజాత్మజ ఓజూర్లో వెలిసిన విఘ్నేశ్వరుడు రంజాన్ మాగ్లో వెలిసిన శ్రీ మహాగణపతి ఈ 8 వినాయక పుణ్యక్షేత్రములు పూణే పట్టణమును చుట్టుకొని వృత్తాకార మండలంలో ఉన్నవి పూణే అనగా పుణ్యక్షేత్రమని అర్థము వినాయక భగవానుడు ఈ పుణ్య ప్రదేశ పరిసరములో తన క్షేత్రములను ఏర్పరచుకున్నాడు ఈ 8 గణపతి క్షేత్రాలకి ఒక్కో పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది అలాగే ఈ దేవాలయానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది అదేంటంటే ఈ దేవాలయంలో గత 108 ఏళ్ల నుండి గణేశుని ముందు ఒక దీపం అఖండంగా వెలుగుతూనే ఉంటుంది అక్కడ ఉండే పండితులు ఈ దీపం 128 సంవత్సరాల నుండి ఎప్పుడూ కొండెక్కలేదని చెప్తూ ఉంటారు అష్ట వినాయకుల పురాణ గాథలు గణేష పురాణములోను చెప్పబడినవి వినాయక అనగా సర్వదేవతలకు నాయకుడు తనకు ఇంకొక నాయకుడు లేడు అతడే గణపతి గణనాయకుడు గణేశుడు గణ అనగా దేవగణములు ప్రజలకి ప్రతి నాయకుడు ఈశుడు కనుక ఆయనకు ఆ పేర్లు వచ్చినవి అతడే విఘ్నేశ్వరుడు ఏ ఆటంకములు విఘ్నములు రాకుండా కాపాడే దేవుడు కనుక సమస్త సత్కార్యములలో ప్రప్రథముగా పూజింపబడుచుండును వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణములను అష్టాదశ ఉప పురాణములను రచించిరి ఈ ఉప పురాణములో శ్రీ గణేష పురాణము ఒకటి గణేశుని స్మరణ మాత్రము చేతనే విఘ్నములు పూర్తిగా తొలగిపోయి మనోభీష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగును గణానుడు భక్తవత్సలుడు ప్రణవ స్వరూపుడు నిత్య సత్య స్వరూపుడు.